హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మార్నింగ్ పెట్టిన అది మ్యాక్ ఫ్రీ జాబ్ నోటిఫికేషన్ అయితే చూసారా? సో అది పూర్తిగా వర్క్ ఫ్రమ్ బేస్డ్ జాబ్ కాబట్టి మీరైతే ఇంట్లో ఉండి చేసుకునే జాబ్ కాబట్టి దీనికి అయితే మాక్సిమం అయితే అప్లై చేసుకున్నాను అనమాట. ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్లు ఏంటంటే, మీకు లాస్ట్ టైం ఒక నోటిఫికేషన్ అయితే మీ అందరికి తీసుకొచ్చాను కదా, నెక్స్ట్ వేవ్ తెలుగులో వచ్చిందని. సో అందులో చాలా మంది అయితే మనకి షార్ట్ లిస్ట్ అయితే అయ్యారు, కానీ వాళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదని అనుకుంటున్నాను. సో మనలో మన సబ్స్క్రైబర్లో ఎవరు కూడా నాకు రిజల్ట్ వచ్చింది, నాకు జాబ్ సెలెక్ట్ అయ్యాను అనేది అయితే ఎవరైతే చెప్పలేదన్నమాట. సో అలా మీరు ఎవరైనా వచ్చినట్లయితే నాకైతే కాంటాక్ట్ అవ్వండి, నేను మీతో ఒక ఇంటర్వ్యూ చేస్తాను, మీతో ఒక ఇన్స్పిరేషన్ వీడియో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే, ఇది కస్టమర్ సపోర్ట్ అనమాట. ఇది పూర్తిగా హెచ్ఆర్ టీమ్తో మనం అయితే కొలాబరేట్ అయ్యి ఉంటాం అనమాట. సో ఇందులో ఏంటంటే, సో మనకైతే చాలా జాబ్ నోటిఫికేషన్స్ అండ్ మేము చాలా స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏదైతే మాట్లాడుతుంటారో, వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో, వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో, వాళ్ళు మాట్లాడిన కాల రికార్డ్స్ కానీ వాటన్నిటిని కూడా ఒక చోట స్టోర్ చేస్తాం. సో ఆ స్టోరింగ్ ఆర్గనైజేషన్ చూసుకుంటాం. సో మనకైతే ఒకవేళ కస్టమర్తో అంటే ఒక స్టూడెంట్తో మాట్లాడాలంటే ఆన్ ద టైంలో మనం అయితే మాట్లాడాల్సి ఉంటుంది, ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ జాబ్ నోటిఫికేషన్లో ఒక చిన్న లాజిక్ అయితే ఉందన్నమాట. సో దానికోసం అయితే నేను వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అప్లికేషన్ ప్రాసెస్లో కూడా వన్ ఆఫ్ ద చోట మీరైతే స్ట్రక్ అయిపోతారు. సో అలా స్ట్రక్ అవ్వకుండా ఈ వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి, మీకైతే అర్థమైపోతుందన్నమాట. సో ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చి హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్ లొకేషన్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదా అని అడిగితే, ఇది బేసిక్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఎందుకంటే హెచ్ఆర్స్ అనేవారు ఎప్పుడు కూడా ఆఫీసులోనే ఉండాలి కాబట్టి ఇది హెచ్ఆర్లతో కొలాబరేట్ అయి ఉండే టీమ్ కాబట్టి. సో మాక్సిమం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఆఫీస్ కూడా ఎక్కడో లేదు, మన హైదరాబాద్లోనే నానక్రమ్ గూడలో ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సో మనమైతే అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తాం. సో ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు అనే విషయాల కోసం ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసింది. సో ఇప్పుడైతే మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ నెక్స్ట్ వేవ్ అనమాట. సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం కస్టమర్ సపోర్ట్ కింద అసోసియేట్ కింద అయితే ఉంటాం అనమాట. సో నెక్స్ట్ వేవ్ నుంచి అయితే ఇది వచ్చింది. సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే, మేనేజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ ఇన్ టైమ్లీ మేనర్. సో మనకైతే చాలా కాల్స్ వస్తుంటాయి కదా, వాటిని ఒక టైమ్లీ మేనర్లో అయితే మనం ఆర్డర్లో అయితే పెట్టుకోవాలని అయితే చెప్తున్నారు అనమాట. ఫాలో కమ్యూనికేషన్ స్క్రిప్ట్స్ వెన్ హ్యాండింగ్ అండ్ డిఫరెంట్ టాపిక్స్. సో చాలా టాపిక్స్ వచ్చుంటాయి కదా, సో ఒక్కొక్క టాపిక్ని ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళైతే మనకి ట్రైనింగ్ ఇస్తారు. కీప్ ఆల్ రికార్డ్ కన్వర్జేషన్ ఇన్ అవర్ డేటాబేస్ ఇన్ కాంప్రిహెన్సివ్ వే. సో వాళ్ళైతే మాట్లాడిన డేటాస్ అయితే ఉంటాయో వాటన్నిటిని డేటా అనేది స్టోర్ చేయాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సపోర్ట్ రోల్. సో ఎవరైతే బీడీఏ కింద ఎవరైనా వేరే కంపెనీలో కానీ బైజూస్లో కానీ ఎవరైనా చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో స్ట్రాంగ్ ఫోన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంగ్ విత్ యాక్టివ్ లిజనింగ్ అనమాట. కస్టమర్ ఫోకస్ అండ్ అడాప్టబిలిటీ టు డిఫరెంట్ పర్సనాలిటీ టైప్స్, ఎబిలిటీ టు మల్టీటాస్క్, సెట్ ప్రయారిటీస్ అండ్ మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ. సో ఇందులో కనుక మీకు మంచిగా గ్రిప్ ఉంటే మాత్రం మీకైతే వన్ ఆఫ్ ద మేజర్గా అయితే వచ్చే జాబ్ ఛాన్స్ అయితే ఉంది. వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్, వర్కింగ్ డేస్ వచ్చి 6 డేస్ పర్ వీక్. బేసిక్ రిక్వైర్మెంట్ అంటే ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. ఓకేనా, ఓన్ ల్యాప్టాప్ ఉంటే మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ లేకపోయినా మీకైతే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు మ్యాక్సిమం అనేది మీ వొకాబులరీ, మీకు మీరు ఆ పర్ఫెక్ట్ రోల్కి ఫిట్ అన్నప్పుడు మ్యాక్సిమం అయితే వాళ్ళు అయితే చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సిటీస్ వచ్చి 3 to 3.6 అయితే ఉందన్నమాట. ఓకేనా, సో మీరైతే క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే ఒక ఫామ్ని అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఆ ఫామ్లో ఎలా ఉంటుందంటే మన నేము, సో ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడైతే వాళ్ళ గురించి అయితే ఇచ్చారు. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడైతే మన రెజ్యూమ్ అప్లై చేస్తాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబరు, ఫోన్ నెంబరు. సో వీటికే మీకు మ్యాక్సిమం అనేది ఏంటంటే కాల్స్ వస్తూ ఉంటాయి. సో చాలామంది ఇక్కడ స్టార్ వర్క్ లేదు కదండి పెట్టడం మానేస్తారు. సో మీకైతే మ్యాక్సిమం అయితే ఉండాలి, అవి ఉంటేనే మనకు అయితే వస్తాయన్నమాట. సో సోషల్ నెట్వర్క్ కానీ వెబ్ లింక్స్ ఉంది కదా. సో ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ కానీ బ్లాగ్స్ కానీ, సో ఇన్స్టాగ్రామ్ లేదు గిట్ హబ్ కానీ ట్రిబుల్, బిహాన్స్, ప్రింట్స్, బ్లాగు, మీడియం, సో వీటిలో ఏమైనా ఉంటే మీరు హైపర్ లింక్ ఇవ్వచ్చు. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని పెట్టి ఇక్కడ సబ్మిట్ క్లిక్ అప్లికేషన్ అనుకుంటున్నట్లయితే మనకైతే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ఇంకా వస్తుంటాయి. ఎవరైతే నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 3233 అనే కోడ్ని అయితే యూజ్, సో 3 లేదు, సో కోడ్ ఏంటంటే
2333 కోడ్ ని యూజ్ చేసినట్లయితే మీకు 16K స్కాలర్షిప్ అయితే మీకు అందరికి వస్తుంది అనమాట. సో మాక్సిమం అయితే మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఎవరైతే నెక్స్ట్ వేవ్ లోకి రావాలనుకుంటున్నారో. సో మీరు నా కోడ్ ని యూజ్ చేసినందుకు అడిషనల్ గా నేను 1000 రూపీస్ మీ అందరికీ కూడా తిరిగి ఇస్తున్నాను కాబట్టి. సో మాక్సిమం అయితే మీరందరూ చూసుకోండి, ఎవరైతే నా కోడ్ని అయితే యూజ్ చేశారో వాళ్ళందరికీ ఫోన్పేలో నేను ఆల్రెడీ మనీ సెండ్ చేశాను, ఒకసారి అయితే చూడండి. ఓకేనా? సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ.